నంద్యాల పత్తి రైతుల కోసం ప్రభుత్వం పత్తి జిన్నింగ్ మిల్లులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ క్వింటాల్కి 7020 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే నంద్యాల మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లులో రైతులు పండించిన పత్తి పంట నష్టపోకూడదు అని కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాకి 7020 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. రైతు పండించిన పత్తిని ప్రభుత్వం కొనుగోలుకు కొన్ని నిబంధనలు పెట్టడంతో రైతులు ఎవరు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. పత్తి రైతుల ఏజెంట్లు కొనుగోలుదారులు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే వాటికంటే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక జిమ్మింగ్ మిల్లులో మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలుపై ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసినా పత్తి రైతు మాత్రం జిన్నింగ్ మిల్లు కేంద్రాలకు రావడం లేదు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించినా పత్తి రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. పత్తి జిన్నింగ్ మిల్లు వారు ప్రభుత్వ కేంద్రాలను నమ్ముకుంటే వచ్చేవారు కరువు అవుతున్నారని వారు కూడా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా పత్తి రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. పత్తి కేంద్రాలకు మాత్రం రైతులు రాక వెలవెలపోతున్నాయి పత్తి కేంద్రాలు. నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే